హాయ్ హలో నమస్తే, నా పేరు కోటేశ్వరి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కే కిచెన్ అండ్ లాక్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పల్లీల చట్నీ. పొద్దున్నే చేసుకునే టిఫిన్లో కానీ, సాయంత్రం పూట చేసుకునే స్నాక్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కలిసేందుకు లెట్స్ గో టు ద వీడియో. దానికి కావాల్సిన పదార్థాలు: శనగ విత్తనాలు 1/2 కప్, శనగపప్పు 1/2 కప్, పచ్చిమిరపకాయలు 5, ఉప్పు 1 టేబుల్ స్పూను, ఎల్లిపాయలు 2 లేదా 3, తాలింపు గింజలు 1/2 టేబుల్ స్పూన్, 2 ఎండుమిరపకాయలు, చింతపండు గింజ, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 1 రెబ్బ, వాటర్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడవ్వనివ్వండి. ప్యాన్ వేడవ్వగానే మనం తీసుకున్న శనగ విత్తనాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేయండి. వాటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని వేయించుకోండి, ఎందుకంటే ఈ చట్నీ 1 లేదా 2 రోజులు ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకుంటే లోపల పక్క కూడా బాగా వేగుతుంది. అలా దోరగా వచ్చేంత వరకు వేయించుకొని తీసి 1 గిన్నెలో పక్కన ఉంచుకొని చల్లార్చుకోండి. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం తీసుకొని ఉంచుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేయించుకోవాలి. మనం వేసిన పచ్చిమిరపకాయలు 1 నిమిషం అలా వేయించండి, పైన ఇలా రంగు మారితే సరిపోతుంది. అలా వేయించిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో వేసేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో మనం వేయించి పక్కన ఉంచుకున్న పల్లీల పొట్టు మీకు ఇష్టమైతే తీయండి, తీయపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను కొంచెం తీసాను, కొంచెం ఉంచుకున్నాను. వాటిని వేసి అలానే శనగపప్పు కూడా యాడ్ చేసేయండి. వాటితో పాటు మనం ఇందాక ఆయిల్లో వేయించుకొని ఉంచుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, వాటిని యాడ్ చేయండి. 1 చింతగింజంత చింతపండుని సరిపోతుంది, ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది చట్నీ, అందుకని చింతగింజంత చింతపండు సరిపోతుంది. అందులోనే 2 వెల్లుల్లి గర్భాలు యాడ్ చేయండి, 1 గర్భం ఉంచుకోండి, వెల్లుల్లి గర్భం తాలింపుకి పనికి వస్తుంది. ఉప్పు కూడా యాడ్ చేసేసి ఎలాంటి వాటర్ పోయకుండా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత వాటర్ చెప్పాను కదా నేను ఇందాక, వాటర్ని కూడా ఇప్పుడు యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి దీన్ని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసేసుకోండి. మళ్ళీ చూసారు కదా ఎంత మెత్తగా వచ్చేసిందో. ఇలా మనం మిక్సీ పట్టుకున్న చట్నీని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ మనం చట్నీకి తాలింపు పెట్టుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి, ఇందాక పచ్చిమిరపకాయలు వేయించాను కదా అదే ప్యాన్లో మళ్ళీ కాస్త నూనె పోసుకొని నూనె వేడవ్వనివ్వండి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి తాలింపు గింజల్ని చిటపట్లాడనివ్వాలి. ఆవాలు జీలకర్ర ఖచ్చితంగా చిటపట్లాడనివ్వాలి. అలా చిటపట్లాడిన తర్వాత అందులోనే 1 వెల్లుల్లి గర్భాన్ని దంచి యాడ్ చేసుకోండి. వెల్లుల్లి గర్భం కూడా కొంచెం అలా వేగనిచ్చి కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు వేసి కలిపేయండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు మొత్తాన్ని మనం బౌల్లో తీసి ఉంచుకున్నాం కదా పీనట్ చట్నీ, అందులో యాడ్ చేసేయండి. పీనట్ చట్నీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.